హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అయితే అనుకుంటున్నా. మనం వచ్చేసి ఈరోజైతే మంది అని చెప్పి లోగో పెట్టి ఇదేంది బ్రో టిఫిన్ సెంటర్ చూపెడుతున్నాం అనుకుంటున్నారా? మేమైతే మార్నింగ్ అయితే టిఫిన్ చేయడానికి అయితే వెళ్ళాం అనమాట, నేను శ్రీరామ్ బ్రో అనమాట. ఇక్కడ చూడండి, మన దోశ అయితే వచ్చేసింది, ఇంకేమాత్రం లేట్ చేయకుండా దీన్ని అయితే కుమ్మేద్దాము. కుమ్మేసిన వెంటనే అయితే మేమైతే వెళ్ళి బస్సు ఎక్కేసాం అనమాట. బస్సు ఎక్కేసిన తర్వాత వైజాగ్ అయితే మనం అయితే బయలుదేరిపోయాం. శ్రీరామ్ బ్రో ఫేస్ రివీల్ చేద్దామని అయితే ట్రై చేసా, కానీ బ్రో అయితే చేయి నీయలేదు. ఓకే గైస్, మనమైతే వైజాగ్ బస్సులో అయితే ఉన్నాము. ఇప్పుడు వైజాగ్ బస్ స్టాండ్కి అయితే రీచ్ అయిపోయాము. అట్ ద లాస్ట్ బస్ స్టాండ్కి రీచ్ అయిపోయిన తర్వాత మన దగ్గరికి అయితే ఐకానిక్ 360 గేమర్ అయితే వచ్చిండనమాట. వచ్చిన తర్వాత అయితే నా డైలాగ్ ఏందో చూపెడతా చూడండి గైస్. ఇక్కడైతే మనం చూసుకోవచ్చు ఎంపీఆర్ మామ దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడ అందరిని హాయ్ చెప్పమంటే మనోడు చూడండి ఏంటి చూపెడతాడు. అంతకింద ఆ డైలాగ్ వేసాను అనమాట బ్రోకి వచ్చేసి, శ్యామ్ బ్రోకి వచ్చేసి. ఓకేనా గైస్, ఇప్పుడైతే అందరు ఫేస్ రివీల్స్ అయితే మాస్క్లు అయితే తీశారు, కానీ మనోడు అయితే మాస్క్ తీయను అన్నాడు. ఎట్టకాలకి మనం ఉంటే ఎలా ఉంటుందో తెలుసు కదా, తన చేత కూడా మాస్క్ అయితే తీపిచ్చాం అనమాట. తీపిచ్చిన తర్వాత అయితే అలా అయితే సీఎంఆర్లకు అయితే వెళ్ళాము. ఓకే గైస్, సీఎంఆర్కి అయితే వచ్చి అందరూ కూర్చొని ఎంజాయ్ అయితే చేస్తున్నారు, మన కాయ కూడా చెప్తున్నారు చూడండి. ఓకే, అట్ ద లాస్ట్ అయితే మనం అయితే ట్రైన్ అయితే చూపించిన తర్వాత అయితే ఇక్కడ ఎవరో ఉన్నారయ్యా అన్నట్టయితే నాకు డౌట్ వేసింది. వాళ్ళకైతే జూమ్ అయితే లాగాను, నేను లాగడం వాళ్ళకి అర్థమైపోయిందేమో. వెంటనే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయారనమాట. మన ఎంపీఆర్ మామ అయితే ఇంకా జూమ్ చేయి, ఇంకా జూమ్ చేయని చెప్తూ ఉన్నాడు. వద్దులే బ్రో ఓకే అని చెప్పేసి అయితే ఐస్ క్రీమ్లు తిన్నాక అయితే వెళ్ళాము. ఐస్ క్రీమ్లు అయితే అందరూ ఒక్కొక్కటి తీసుకుంటే మనం అయితే రెండు తీసుకున్నాం. ఎంతవల్ల అంటే నాకు ఒకటి, మన సబ్స్క్రైబర్స్కి ఒకటి అని. నెక్స్ట్ కూడా వైజాగ్ అయితే ప్లాన్ చేస్తున్నాం, అక్కడికి అయితే వచ్చేయండి. చెప్తాను నేను ముందుకుండా డేట్ అయితే. నెక్స్ట్ అయితే ఇక్కడ నుంచి అయితే నేరుగా అయితే మందికి అయితే వెళ్ళిపోయాం. మందికి వెళ్ళిపోయిన తర్వాత అయితే ఇక్కడ ఇంకో పర్సన్ అయితే యాడ్, ఎవరు బ్రో ముందంతా నలుగురు తిరిగారు కదా, ఇప్పుడు ఇంకొకరు ఎవరు బ్రో వచ్చారనుకుంటున్నారా? మనకైతే టీజీఎఫ్ఎఫ్ చందన్ బ్రో అయితే మనతో అయితే కలడం జరిగింది. ఓకే, మన బ్రో చూసావా, రెండేళ్ళు అయితే చూపిస్తున్నాడు. ఓకే, టీజీఎఫ్ఎఫ్ చందన్ బ్రో అయితే మన దగ్గరికి వచ్చేసాడు. ఇంకా ఫుడ్ రాలేదని చెప్పేసి అయితే బాగా డిసప్పాయింట్లో ఉన్నాం మేమందరమే. ఓకే, ఫుడ్ అయితే వచ్చేసింది, మనకైతే నోరు అయితే ఊరేస్తుంది. ఇంకా మనం ఏం చేస్తామో, ఆ కొండ అయితే కొట్టేద్దామని అయితే ప్లాన్ చేశా, కాకపోతే చేతిలో మొబైల్ అయితే ఉండడం వల్ల అయితే ఇబ్బంది అయింది. అంతేవేళ్ళనే అయితే కొద్దిగా వీడియో అయితే తీయడం జరిగింది. శ్రీరామ్ బ్రో వచ్చేసి అయితే మనకైతే నాన్ వెజ్ అయితే తిన్నాను చెప్పాడు, తన గురించి అయితే వెజ్ అయితే వేరుగా అయితే ఆర్డర్ చేయడం జరిగింది. ఓకే, మన బ్రో అయితే పన్నీర్ ఫ్రైడ్ రైస్ కొడుతుంటే మేమైతే చికెన్ మంది బిర్యానీ అయితే కొట్టు పడేస్తున్నాను అనమాట ఒక పక్క. ఓకే, ఇంకేమాత్రం ఎలస్యం చేయకుండా కొట్టేద్దామని చెప్పి అయితే ప్లాన్ చేసాం. అందరూ అప్పుడే నోర్లు అయితే ఆడిచ్చేస్తున్నారు. నువ్వు బయట చేస్తున్నావు భయ్యా, నువ్వు మొత్తం చేయాలి ఇక్కడ, నువ్వు పైపైన చేస్తున్నావు. ఓకే గైస్, ఆ తర్వాత అయితే నెక్స్ట్ అయితే బీచ్కి వచ్చేసి అయితే ఈ విధంగా అయితే ఎంజాయ్ చేయడం జరిగింది. ఇంకా నెక్స్ట్ టైం వచ్చేసి ఇంకా ఇలాంటి వీడియోస్ అయితే చాలా ఎండు చాలా మంది ఛానల్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటా. గేమింగ్ వీడియోస్ కూడా అయితే పైనుంచి వస్తూ ఉంటాయి. ఓకే గైస్, మిస్ అవ్వకుండా ఉండాలైతే ఛానల్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతవరకు ఎవరైనా లైక్ కొట్టుకుంటా వీడియోని చూస్తే, నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి గైస్.